లవ్ స్టోరీ బంగారాజు వంటి వరుస హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడ్కు థ్యాంక్ యూ చిత్రం బ్రేకులు వేసింది. భారీ అంచనాల నడుమ జూలై 22న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా మిగిలింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం నాగచైతన్య ఈ దర్శకుడితోటే దూత అనే వెబ్ సిరీస్ను చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ను అమెజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని వెల్లడించారు. అంతేకాకుండా ఈ చిత్రం కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, నాగచైతన్య పాత్ర కొత్తగా, గతంలో ఎన్నడూ లేనటువంటి రోల్గా కనిపిస్తుందన్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3వ వారంలో స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఇద్దరు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.